మాది హుజరాబాద్ మండలం కాటపల్లి గ్రామం. మా గ్రామంలో రాజకీయ నాయకుల ఒత్తిడి బాగున్నది. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులే వడ్లు పోతున్నాయి, మిగతా వాళ్ళ చిన్న సన్నకారు రైతుల వడ్లు పోతలేవు. మమ్మల్ని ఎంత గోస అంటే అంత గోస పుచ్చుకుంటారు. మీ రైస్ మిల్ వాళ్ళను ఈ డిసిఎంఎస్ వాళ్ళు ఆ వేణు అనే వ్యక్తి, వేణును వినయ్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్క కింటాకు 9 కిలోల వడ్లు కట్ చేస్తారు. మేము మామూలు పెద్ద కూటర్లో తీసుకుంటారు, చిన్న కూటర్లో తీసుకుంటలేము వడ్లు. మమ్మల్ని ఎంత గోస అంటే అంత గోస ఉంచుకుంటారు. మీరు కమిషన్ ఇస్తాం, మీ వడ్లు పంపిస్తాం, లేకపోతే పంపించాం. మీరు ఎన్ని రోజులు ఉంటారో ఉంచుకోవాలి. ఏమైనా గట్టిగా మాట్లాడితే మా వడ్లు పక్క పెడతారు. సీరియల్ నచ్చకుండా మా పక్క పెట్టి మిగతా వాళ్ళు పక్క ఎవరు అనుకూలంగా వాళ్ళకు ఉంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు కమిషన్ ఇస్తే వాళ్ళే వడ్లు పంపిస్తారు. మా వడ్లు పంపించలేరు. మేము ఎన్ని రోజులు అంటే ఇప్పటికి 15 రోజులు అవుతుంది మేము వడ్లు వరిగోసి మా వడ్లు తీసుకెళ్తలేరు వాళ్ళు. ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే వానకు తడిచి ఎండకి ఎండి మేము ఎన్ని రోజులు నేర్పుతున్నామో మా బాధ మాకు తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళకు మా బాధ అర్థమవుతలేదు. మేము గట్టిగా మాట్లాడితే మా మీద పోలీస్ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇలా పోలీసులు వచ్చి మా మీద కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము జైల్లో పోవన్నా వడ్లు అమ్ముతామని బాధపడన్నా మేము ఎంత ఘోరంగా ఇబ్బంది పడుతున్నామో వాళ్ళకి అర్థమవుతలేదు. మా బాధ ఎవరో చెప్పుకున్నామన్నా అటు ఇటరాంధ్ర మా కాన్స్టిట్యున్సీ మినిస్టరు మమ్మల్ని రైస్ మిల్లులకు ఇంత గోస పెడతారు. నిన్న ఒక లారీ పోతే ఆ లారీకి ఒక్కొక్క కింటాకు 10 కిలోలు కట్ చేసుకున్నారు రైస్ మిల్లు. ఇట్లా కట్ చేసుకుని మేము పని చేయన్నా వద్దా? మా పరిస్థితి ఏంది? ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి మా గురించి.